రాజమౌళి మొత్తం కథా సారాంశం ఒక పాటలో ఓడిసిపెట్టారు దోస్తీ సాంగ్ అది సిరివే నెల గారు రాయడం జరిగింది సో ఆ పాట వెనుక ఒక సందర్భాన్ని కావచ్చు ఆయన వివరించినటువంటి సమయాన్ని ఎలా గడిసింది మీరు అంటే తారక్ కావచ్చు చిరణ్ కావచ్చు మీరు కావచ్చు ఆ పాట గురించి చెప్పండి సార్ దోస్తీ సాంగ్ కరెక్ట్ గా వినిపించలేదు అర్థం సాంగ్ గురించి దోస్తి సాంగ్ సంబంధించి శ్రీవెన్యల గారితో ఆ కథ ఆ పాట సందర్భం ఎలా జరిగింది ఆ పాట రాయడం వెనుక అదంతా అయిందే అంటే అంటే అది చెప్తే నేను మళ్ళీ కథలో చాలా రివీల్ చేయాల్సి ఉంటుంది సో ఆబ్వియస్లీ చెప్ప చెప్పలేను బట్ శాస్త్రి గారితో జర్నీ విల్ బి ఫ్యాంటాస్టిక్ అండి ఆయనకి ఇక్కడ ఇలా సాంగ్ వస్తుంది ఈ సిచ్యువేషన్ రాసేయండి అంటే అవతల పొమ్మంటారు మొత్తం ఆయనకి కథ ఏంటో చెప్పాలి పాత్రలు ఏంటో చెప్పాలి ఆ పాత్రలు ఆ సందర్భంలో వాళ్ళ మెంటల్ ఏ స్టేట్లో ఉన్నారో ఆ పాట వచ్చేసరికి ఏ మెంటల్ స్టేట్లో ఉన్నారో చెప్పాలి అంతా చెప్పిన తర్వాత ఆయన మొత్తం అంతా రంగరించుకొని ఆలోచించుకొని ఆయన కళలోంచి దాని తాలూకు పాట వస్తుందండి మిగతా లిరిక్ రైటర్స్తో పాట రాయించుకోవడం వేరు శాస్త్రి గారితో రాయించుకోవడం వేరు శాస్త్రి గారితో పాట రాయించుకోవడం అంటే మినిమమ్ టూ త్రీ మంత్స్ ఇవ్వాలి ఆయనకి నాకైతే మిగతా వాళ్ళకి ఎలా రాస్తారా తెలీదు నాకైతే మాత్రం అసలు అంతకన్నా తక్కువ టైం అయితే అసలు రాయాలి